విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోతున్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయి. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఎందుకని ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది? దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టాలేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1960 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఏమని విజ్ఞప్తి చేశారంటే, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా వెనకపడిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, మీరు ప్రాజెక్ట్స్ అన్ని వేరే రాష్ట్రాలకి ఇస్తున్నారు, మా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు, మా రాష్ట్రానికి కూడా ఏమైనా ప్రాజెక్టులు ఇవ్వండి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదంతా విన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలనే దాని గురించి బాగా అధ్యయనం చేసింది. స్టీల్ ప్లాంట్ పెడితే లాభదాయకంగా ఉంటుందని అనుకుని విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెడతామని కేంద్ర ప్రభుత్వం 1963లో ప్రకటించింది. కానీ అది ఒక ప్రకటనగానే మిగిలిపోయింది. 3 సంవత్సరాలు గడిచినా కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంతలో ఒక ర్యూమర్ స్టార్ట్ అయింది. ఆ ర్యూమర్ ఏమనంటే, స్టీల్ ప్లాంట్ వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుంది అని. అందువల్ల విశాఖపట్నం ఎంపీ అయిన తెన్నేటి విశ్వనాథన్ అనే ఆయన కేంద్ర ప్రభుత్వానికి చాలా లేఖలు రాశారు స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నంలోనే పెట్టాలని. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లాభదాయకంగా ఉంటుందని ఒక ఫారెన్ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ని ఆయన బయటకు రిలీజ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకని ఆయన నిరసన చేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా మంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. టి అమృతరావు అనే ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అమృతరావు గారు ఆంధ్రప్రదేశ్ అంతా నిరసనలకి పిలుపునిచ్చారు. ఆ నిరసనల్లో రాష్ట్రంలో చాలా మంది పాల్గొన్నారు. ట్రైన్స్ ని ఆపేశారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేశారు. రాష్ట్రం మొత్తం స్తంభించింది. రాష్ట్రంలో పలు చోట్ల నిరసనకారుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 32 మంది చనిపోయారు. ఒక్క విశాఖపట్నంలోనే 9 మంది చనిపోయారు. కాల్పుల కారణంగా నిరసనలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆంధ్ర ఎంపీలు పార్లమెంట్ లో కార్యక్రమాలను జరగనివ్వకుండా ఆపేశారు. కొంతమంది ఎంపీలు రాజీనామా కూడా చేశారు. ఇన్ని చెయ్యగా చివరికి 1970లో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఒప్పుకుంది. 1971లో ఇందిరాగాంధీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పునాది వేశారు. సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ సహాయంతో ప్లానింగ్ స్టార్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మొత్తం 33,000 ఎకరాలని ప్రభుత్వం సేకరించింది. అందులో కురుపం జమీందారులు 6,000 ఎకరాలని దానం చేశారు. 1982లో నిర్మాణం ప్రారంభించారు. 1992లో నిర్మాణం పూర్తి అయ్యింది. ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కి మొత్తం 20 సంవత్సరాలు పట్టింది. మొదట్లో కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ కి వచ్చే రెవెన్యూతో కొంత డబ్బుని అప్పుగా తీసుకుని ప్లాంట్ ని ఆపరేట్ చేశారు, విస్తరించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో 17,000 మంది శాశ్వత ఉద్యోగులు, 16,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు 100,000 మంది స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలో సముద్రం ఒడ్డున ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్. ఉద్యోగుల కోసం 8,000 ఎకరాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ని కూడా నిర్మించారు. మొదట్లో సంవత్సరానికి 3 మెట్రిక్ టన్నుల స్టీల్ ని ప్రొడ్యూస్ చేసేలా ప్లాంట్ ని డిజైన్ చేశారు. ఆ తర్వాత సంవత్సరానికి 6 మెట్రిక్ టన్నుల స్టీల్ ని ప్రొడ్యూస్ చేసేలా ప్లాంట్ ని విస్తరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే కార్పొరేట్ ఎంటిటీ కింద నడుస్తుంది. ఇది 50 సంవత్సరాలు చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్. ఎంతో మంది ఉద్యమం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్. ఎంతో మందికి ఉద్యోగాలను కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్. 2,000 కోట్ల రూపాయల్ని ట్యాక్సుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. ఎందుకంటే అందులో మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వమే గనుక. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. ప్రైవేటీకరణ అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వానికి చెందిన ఆస్తుల్ని ప్రైవేట్ కంపెనీలకి అమ్మేయడం. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ఎందుకని అమ్మేయాలనుకుంటుంది? ఇటీవల అనౌన్స్ చేసిన బడ్జెట్ లెక్కల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 34,00,000 కోట్లు ఖర్చు చేయాలనుకుంటుంది. కానీ ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ 20,00,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకో 14,00,000 కోట్లు కావాలి.
12 లక్షల కోట్లు అప్పుగా తీసుకురావాలనుకుంటుంది. 1.75 లక్షల కోట్లని ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం ద్వారా సేకరించాలనుకుంటుంది. ఏ ఆస్తులైతే ప్రభుత్వానికి అవసరం లేదో, ఏ ఆస్తులైతే ప్రభుత్వానికి నష్టాలు తెచ్చిపెడుతున్నాయో వాటిని అమ్మేయాలనుకుంటుంది. నష్టాలు తెచ్చిపెట్టే ఆస్తుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. అందుకని దాన్ని అమ్మేయాలనుకుంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రమే కాదు, 2 బ్యాంక్స్ని, ఎయిర్ ఇండియాని కూడా కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలనుకుంటుంది. అయితే స్టీల్ ప్లాంట్కి నిజంగానే నష్టాలు వస్తున్నాయా? మొదట్లో బాగానే లాభాలు వచ్చాయి, కానీ 2003-04 కాలంలో నష్టాలు రావడం మొదలుపెట్టాయి. అప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనుకున్నారు. కానీ ఉద్యోగుల నుండి నిరసనలు రావడం వల్ల, లాభాలు తెచ్చిపెడతామని ఉద్యోగులు హామీ ఇవ్వడం వల్ల అమ్మకాన్ని ఆపేశారు. ఆ తర్వాత కాలంలో స్టీల్ ప్లాంట్కి మళ్లీ లాభాలు రావడం మొదలుపెట్టాయి. ఆ వచ్చిన డబ్బులతో కొంత డబ్బుని అప్పుగా తీసుకుని స్టీల్ ప్లాంట్ని విస్తరించారు. అయితే 2017-18లో 1,369 కోట్లు నష్టం వచ్చింది. 2018-19లో 96 కోట్లు లాభం వచ్చింది. మళ్ళీ 2019-20 కాలంలో 3,910 కోట్లు నష్టం వచ్చింది. ఈ నష్టాలు రావడం వల్ల స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అది కరెక్టేనా? 2018-19లో స్టీల్ కంపెనీస్ అన్ని నష్టాల్లోనే ఉన్నాయి. అందుకే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కూడా నష్టాలు వచ్చాయి. 2019-20లో కరోనా వచ్చింది, అందుకని నష్టాలు వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. టైం ఇస్తే మళ్లీ లాభాలు తెచ్చిపెడతామని ఉద్యోగులు చెబుతున్నారు. వేరే స్టీల్ కంపెనీలకి 1 టన్ను ముడిసరుకు 1500 రూపాయలకే లభిస్తుంటే, మాకు మాత్రం 7000 రూపాయలకి లభిస్తుందని, వాళ్ళకి సొంత గనులు ఉన్నాయి గనుక అంత తక్కువ ధరకి ముడిసరుకు లభిస్తుందని, మాకు సొంత గనులు లేకపోవడం వల్లే వేరే వాళ్ళ దగ్గర నుంచి 7000 రూపాయలకి ముడిసరుకు కొనుక్కోవలసి వస్తుందని, మాకు కూడా సొంత గనులు ఇస్తే లాభాలు వస్తాయని, కేవలం 1 సంవత్సరాల నష్టాలు వచ్చినంత మాత్రాన అమ్మేస్తారా అని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కంపెనీ హ్యాండోవర్ చేసుకుంటే ఫస్ట్ అది చేసే పని ఖర్చుని తగ్గించడం. ఏం చేస్తే ఖర్చులు తగ్గుతాయనేది చూస్తుంది. ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, ఉద్యోగుల జీతాలని తగ్గించడం లాంటివి చేస్తుంది. దానివల్ల ఉద్యోగులకి ఎక్కువగా నష్టం వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి కూడా లాభాలు తీసుకురావడం సాధ్యం అవ్వకపోతే స్టీల్ ప్లాంట్ని ఇంకొక ప్రైవేట్ కంపెనీకి అమ్మేస్తుంది. ఒకవేళ కొనేవాళ్ళు ఎవరూ లేకపోతే స్టీల్ ప్లాంట్ని మూసివేస్తుంది. విశాఖపట్నంలో ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ కంపెనీ ఉండేది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో భాగంగా వేదాంత గ్రూప్ అనే ప్రైవేట్ కంపెనీకి అమ్మేసింది. వేదాంత గ్రూప్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత కంపెనీని 1 సంవత్సరాలు నడిపింది. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి ముడిసరుకుని తెచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్థికంగా నష్టం వస్తుందని చెప్పి ఇండస్ట్రీలో కార్యకలాపాలని ఆపేసింది. ప్రైవేటీకరణ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా భవిష్యత్తులో అలానే అవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఒకవేళ ప్రైవేట్ కంపెనీ హ్యాండోవర్ చేసుకున్న తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లాభాలు తీసుకురావడంలో ఆ ప్రైవేట్ కంపెనీ సక్సెస్ అయితే కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త పెట్టుబడులు వస్తాయి, స్టీల్ ప్లాంట్ని విస్తరిస్తారు, స్టీల్ ప్లాంట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. నా అభిప్రాయం ఏంటంటే 1 సంవత్సరాలు నష్టాలు వచ్చాయి కదా అని ఎంతోమంది ఆధారపడుతున్న స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం కరెక్ట్ కాదు. లాభాలు రావాలంటే ఏం చేయాలనే దాని గురించి బాగా అధ్యయనం చేసి సొల్యూషన్స్ని వెతికి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవేమీ చేయకుండా నష్టం వస్తుంది అని చెప్పి అమ్మేయడం చూస్తుంటే ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ముఖ్యమైన ఆస్తి కాదు గనుక, ప్రభుత్వానికి డబ్బులు కావాలి గనుక ఏదో ఒక రీజన్ చూపించి అమ్మేస్తున్నారని అనిపిస్తుంది. అలా చేయడం కరెక్ట్ కాదు, కొంత టైం ఇచ్చి చూడాలి. ఛత్తీస్గఢ్లో కూడా సేమ్ ఇలానే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని అనుకున్నప్పుడు దాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వమే కొనుక్కోవాలని డెసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్కి ఇస్తానన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, కడపకి స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా, లేక రాష్ట్ర ప్రభుత్వమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కొంటుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఉద్యోగులు ర్యాలీలు జరిపారు. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.